నామినేషన్ లో వీర లెవెల్లో ప్రతాపాలు చూపించిన ఇంటి సభ్యుల ఆవేశం చల్లారగానే ఆలోచనలో పడ్డారు బాధ పెట్టామని భావించిన వారికి క్షమాపణలు చెప్పారు ఎమోషనల్ ఫైట్ తో హీటెక్కిన హౌస్ ను బిగ్ బాస్ బీబీ టాస్క్ ద్వారా కూల్ చేశాడు రెచ్చిపోయి పర్ఫామ్ చేసిన ఇంటి సభ్యులు పంచ్లు కూడా విసురుకున్నారు అయితే హోటల్ స్టాఫ్ లోనే ఒకరు వారి సేవలను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటే మరొకరు అతిథుల దగ్గర నుంచే స్టార్లను దొంగిలించడం విశేషం నామినేషన్ లో దివి చెప్పిన పప్పు కారణానికి లాస్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే గంగవ్వ ఆమెను తల్లిలా దగ్గరికి తీసుకుని ఊరుకోబెట్టింది తర్వాత ఏడుస్తుంటే లాస్య బుజ్జగించింది అది చూసిన అభి ఇదంతా నా వల్లే జరిగింది అంటూ క్షమాపణలు కోరాడు అయితే ఆమె అలకతో బయటకు వెళ్లిపోయింది తర్వాత అఖిల్ తో కూర్చుంది నీకోసం పోట్లాడితే నామినేషన్ లో నన్ను తప్పుగా చూపించావు అని అఖిల్ అలిగి మాట్లాడడం మానేశాడు అనంతరం నోయల్ తను నామినేట్ చేసిన అమ్మ రాజశేఖర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ అతను వినిపించుకోలేదు ఈ కబుర్లన్నీ చిన్నపిల్లలకు చెప్పుకో అని కసురుకున్నాడు నన్ను పంపించేయాలని ప్లాన్ చేశావు అదే జరగాలి నువ్వు జీవితాంతం బాధపడాలి అని శాపనార్థం పెట్టాడు అనంతరం బిగ్ బాస్ అవినాష్ ను సీక్రెట్ రూమ్ లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బీబీ హోటల్లో స్టాఫ్ ఛాలెంజ్ ను అతిథులకు అందించే సర్వీసులను పాడు చేయాలని ఆదేశించాడు హోటల్ స్టాఫ్ కు తక్కువ స్టార్లు వచ్చేలా చూడాలని చెప్పాడు ఇక హోటల్ మేనేజర్ అభిజిత్ స్టాఫ్ అఖిల్ సెక్యూరిటీ అండ్ చెఫ్ సుజాత లాస్యా అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిటర్ అమ్మ రాజశేఖర్ హౌస్ కీపింగ్ నోయల్ కుమార్ సర్వీస్ అండ్ స్పా దివి మోనాల్ అసిస్టెంట్ మేనేజర్గా అవినాష్ వ్యవహరించారు రిచ్ మెన్ లగా మెహబూబ్ సోహైల్ హారిక రాకుమారిగా అరియానా ఆమె తల్లిగా గంగవ పాత్రలో లీనమయ్యారు ఆట మొదలవగానే అతిథులు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా హోటల్ సిబ్బందితో సేవలు చేయించుకున్నారు మెహబూబ్ తనకు చికెన్ పకోడీ కావాలంటే గంట గంట పడుతుందని అభిజిత్ చెప్పాడు నేను అరగంటలో చేస్తానని మెహబూబ్ అనడంతో వెళ్లి చేసుకోండి అని అభిజిత్ పంచువేశాడు తర్వాత రాకుమారి అరియానా అవినాష్ తన చేయి పట్టుకున్నాడని మహారాణి గంగవ్వతో చెప్పడంతో కాలు మొక్కు అని అతడికి ఆర్డర్ వేసింది ముద్దు పెట్టుకుందామని కూడా ప్రయత్నించారంటూ అరియానా గగ్గోలు పెట్టింది అవినాష్ చేసిన పనికి చెంచాతో బకెట్ నింపమని శిక్ష విధించింది అలా స్టార్స్ ఇవ్వడానికి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఐదు స్టార్లను లేపేసిన అభిజిత్ వీర ప్రవర్తనతో విసుగెత్తిపోయిన అవినాష్ రాకుమారిని చిల్లరగా ప్రవర్తించకండని విసుక్కున్నాడు మధ్యలో సోహెల్ కలగజేసుకుని మాట్లాడబోతే దీనికి మీకు సంబంధం లేదంటూ వేలు చూపించాడు దీంతో అఖిల్ రంగంలోకి దిగి అవినాష్ ను కొట్టినట్లు చేసి పక్కకు తీసుకెళ్లాడు రాత్రి కావస్తున్నా ఒక్కరు కూడా స్టార్ ఇవ్వకపోవడంతో చిరెత్తిపోయిన మాస్టర్ సోహెల్ని నువ్వెప్పుడైనా ఫైవ్ స్టార్ హోటల్ వెళ్లావా లేదా అని సీరియస్ అయ్యాడు అన్ని చేయించుకుని కనీసం టిప్పు కూడా ముఖం మార్చుకున్నాడు కానీ అభిజిత్ అందరిలా అపశోపాలు పడలేదు ఇక్కడ కూడా అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు అతిథులను మెప్పించి సంపాదించాల్సిన ఐదు స్టార్లను వాళ్లకు తెలియకుండానే కొట్టేశాడు అటు అవినాష్ కూడా ఎవరికీ ఏ అనుమానం రాకుండానే హోటల్ స్టాఫ్ లకు ఏ టిప్పు స్టార్ రాకుండా ఆటను చెడగొడుతున్నాడు రేపు ఈ గేమ్ మరింత సీరియస్ కానున్నట్లు తెలుస్తోంది